గుంటూరు నుంచి రాజకీయ విశ్లేషకులు ప్రముఖ కాపు నాయకులుగా ఉన్నారు విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం అండి ముందుగా ప్రైమ్ 9 వీక్షకులందరూ కూడా ధన్యవాదాలు మొత్తానికి ఈ కొత్త నాయకుల చేరిక అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది విజయ్ కుమార్ గారు సార్ ఈ రోజు వారాహి యాత్ర మొదటి భాగం మొదటి పార్ట్ రెండో పార్ట్ మనం చూసినట్లయితే వారాహి మొదటి యాత్రలో అన్ని సామాజిక వర్గాలను ఒక దాటి మీద తీసుకొచ్చారు అంటే భీమవరంలో మత్స్యకారులతో భేటీ అలాగే భీమవరంలో వచ్చేటప్పటికి శక్తి బలిజలు మిగతా కులాల వాళ్ళతో అన్ని సామాజిక వర్గాలని ఒక దాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నించారు అలాగే ముఖ్యంగా అన్ని చిత్త పరిశ్రమలో ఉన్న హీరోలు అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వీళ్ళందరినీ కూడా మేమందరం కూడా చిత్రసీమను నమ్ముకుని ఉండేవాళ్ళం మాలో మాకు ఎటువంటి గొడవలు లేవు అందరం కూడా రాష్ట్రానికి పట్టిన ఈ రోజు రాష్ట్రానికి ఏ విధంగా అయితే మనం కష్టపడుతున్నామో రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని నాయకులు ఏ విధంగా అయితే వదిలేశారో వాటి మీద అందరం కలిసి మనం ఫైట్ చేద్దాం నా కాడికి వీళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి గురించి కూడా చెప్పారు నా కాడికి వాళ్ళందరూ బెస్ట్ యాక్టర్స్ అని చెప్పి అందరినీ సామాజిక వర్గాలు ఒక సైడ్ హీరోల అందరినీ అన్ని గ్రూప్స్ ఒక సైడ్ కడుతూ ప్రజా సమస్యల మీద ఎండు కడుతూ అంటే అంటే ఇక్కడ విజయ్ కుమార్ గారు వారి అందరి మద్దతు కూడా కోరుకుంటున్నారు వారందరి అభిమానుల మద్దతు కూడా రాజకీయంగా నాకు ఇవ్వండి నాకు ఓట్లు వేయండి అని ఇండైరెక్ట్ గా అడుగుతూ ఉన్నారు కదా అవును సార్ ఆయన ఇండైరెక్ట్ గానే కాదు సార్ డైరెక్ట్ గానే అడుగుతున్నారు మనం అందరం కూడా ప్రజా సమస్యల మీద పోరాడదాము ఈ రోజు మనకి ఒరిగింది ఏంది మన ఓట్లు మనవి సీట్లు వాళ్ళయ్యా అని నామినేటెడ్ పోస్టుల్లో 900 పోస్టులు ఉన్నాయి సార్ దాంట్లో 700 పోస్టులు ఒకే సామాజిక వర్గానికి చెందినవి అవును 13 యూనివర్సిటీస్ ఉన్నాయి వాటిల్లో 7 బీసీలు ఒకే సామాజిక వర్గానికి చెందినవి ఇట్లాగా ప్రతి దాంట్లో కూడా ఈ జరుగుతానే ఉన్నాయి దానివల్ల అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మనకి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన బహిరంగంగా వెల్లడి చేయడం జరిగింది వారాహి 1 అవ్వచ్చు వారాహి పార్ట్ 2 అవ్వచ్చు మొత్తం కూడా రెండిట్లో కూడా అలాగే ఆయన క్లియర్ కట్ గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ అనే పదం నువ్వు వాడుతున్నావు దోపిడీ చేస్తుంది నువ్వు ఇసుక రేటు ఎంత పెంచావు 10,000 ఉన్నదాన్ని 40,000 చేశావు మద్యం రేటు 60 రూపాయలు ఉన్నదాన్ని 160 చేశావు ఇవన్నీ కూడా ఎప్పుడైతే గమనిస్తున్నారో ప్రజలందరూ కూడా ఈ రోజు ప్రతిపక్షంగా జనసేనని చూస్తున్నారు ప్రతిపక్షంగా జనసేనని చూస్తున్నారు ఎందుకంటే జనసేన గలం విప్పింది జనసేన రోడ్ల అపమాన పరిస్థితిలో ఉంది భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఏంది కౌల రైతులు ఆయన స్వయంగా 5 కోట్ల దాకా వీళ్ళందరికి ఇచ్చాడు సార్ అలాంటప్పుడు ఏంటంటే అందరినీ కూడా ఆకర్షిస్తున్నారు ఒక ధైర్యవంతుడైన నాయకుడు కావాలి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాల మీద గొంతెత్తుతున్న పరిస్థితుల్లో వైసీపీ నాయకులు దాడులకి దౌర్జన్యాలకు పాల్పడిన తరుణంలో ప్రతిపక్ష పాత్ర జనసేన పోషించింది జనసేన బయటికి ధైర్యంగా బయటకు వచ్చి గ్రౌండ్ లో నిలబడింది జనసేన కార్యకర్తలు అయితేనేమి పార్టీ నాయకులు అయితేనేమి ఈ రోజు టీడీపీ నిలబడలేదు సార్ ప్రతిపక్ష పాత్ర ఎవరు అంటే ఈ రోజు జనసేన ఎండగట్ట మొదలు పెట్టింది నువ్వు ఏం చేస్తానన్నావు నువ్వు ఇచ్చిన హామీ లేని నువ్వు ఇచ్చింది ఎంత అలాగే ఇప్పుడు మనకి సోదరుడు చెప్పాడు సార్ ఇందాక దళిత సోదరుడు ఆ దళితులకే కాదు సార్ ఈ రోజు టాప్ సామాజిక వర్గానికి కూడా అంతే 5% రిజర్వేషన్ ఇస్తా అన్నావు ఏమి ఇచ్చావు 520 కాపు భవన ఆపేసావు కాపు విదేశీ విద్య దీవెన అన్నావు అది జరగట్లేదు వాహన మిత్ర అని ఆటోలు కార్లు ఎన్ని ఇచ్చేవాళ్ళు అది జరగట్లేదు ఏం జరుగుతుంది సార్ ఈ రోజు రాష్ట్రంలో ఏమి జరగట్లేదు అందరి డబ్బుని దోచుకొని ఒకే సామాజిక వర్గానికి పెడుతున్నారు అది అందరికి అర్థమవుతుంది దానివల్ల నాయకులందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆకర్షితులు చేస్తున్నారు అందుకని ఆ మంచి కృష్ణమోహన్ ఆ మంచి సోములు గారు ఆయన బహుజన నాయకుడు సార్ ఆయన టాప్ సామాజిక వర్గానికి కాదు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు కూడా ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి అలాగే అతను చీరాల గుంటూరు కృష్ణా జిల్లాలు 3 జిల్లాలు ప్రభావితం చేయగల నాయకుడు సార్ అలాగే పంచికల్ల రమేష్ గారు ఆయన గతంలోనే 2 సార్లు గెలిచారు అవును ఎమ్మెల్యే గెలిచారు ఈ ఇప్పుడు ఆయన త్వరలో రాబోతున్నారు వైసీపీకి కూడా రాజీనామా చేశారు అదే విధంగా మనం చూసుకుంటే రీసెంట్ గా డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి గారు కడప నుండి డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి గారు త్వరలో రాబోతున్నారు కడప అది చాలా ఒక బలమైన ఇంకా ఇంకా విజయ్ కుమార్ గారు అటు కడప అనంతపురం అదే విధంగా నెల్లూరులో కూడా పెద్దారెడ్డిలు అందరూ కలిసి జనసేనలోకి రావాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు అనేటువంటి వార్త కూడా ఆ చక్కెర్లు కొడతా ఉంది వాటిలో ఎంతవరకు వాస్తవాలు అనుకోవాలి విజయ్ గారు సార్ అది వాస్తవమే కదా సార్ ఈ రోజు వంగవీటి ఆశా గారు ఆశాలత గారు వంగవీటి మోహన్ రంగ గారి కూతురు ఈ రోజు స్వయంగా ఆమె కూడా రాబోతుందని సంకేతాలు వస్తున్నాయి సార్ నెల్లూరే కదా సార్
ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు ఈ దోపిడీ విధానాన్ని ఎదుర్కోగల నాయకుడు సమర్థవంతమైన నాయకుడు ఎవరు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే కనబడుతున్నారు. ఎందుకంటే యోగళం పేరు మీద నారా లోకేష్ గారు తిరుగుతున్న అంత అంత జోష్ మీద ఆయన రావట్లేదు సార్. ఆయన ప్రజా సమస్యల మీద వాడి వేడి చర్చలు కానీ ఏమీ లేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశం మీద ఆయన దగ్గర ప్రతిది విత్ ఎవిడెన్స్ ఉండేది. మీరు చేస్తుంది అంట ఈ రోజు క్యాగ్ రిపోర్ట్ ఉంది సార్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. 25 అంశాల మీద దోపిడీ జరుగుతుంది, 100,000 కోట్ల పైగా 80,000 కోట్లకి లెక్క చూపిస్తున్నారు, 30,000 కోట్లు ఏమైంది. ఇలాంటి అంశాలు ప్రతిది సున్నితమైన అంశాలు ప్రతిది కూడా పవన్ కళ్యాణ్ గారు ఎండగడుతున్నారు సార్. కానీ అధికార పక్షం ఈ రోజుకి కూడా శ్రీరెడ్డి గారు వాళ్ళు పోసాని కృష్ణమురళి గారు ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడేయటమే కానీ ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి ఇది జరిగింది ఇది అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఈ రోజు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ దోపిడీ జరిగింది కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అలాంటప్పుడు వివిధ నాయకులందరినీ కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు 2024 ముఖ్యమంత్రిగా సమర్థత ఉన్న నాయకుడు ఎవరు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే కనబడుతున్నారు సార్ అందరికి కూడా. ఎందుకంటే బహుజనులు అందరూ విజయ్ కుమార్ గారు పబ్లిక్ అంతా కూడా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుని ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా 100,000 కోట్ల రూపాయలు వెనకేసుకునే పరిస్థితి, వారి రాజకీయాల్లోకి రాకముందు వారి ఆస్తులు ఏంటి, రాజకీయాలకు వచ్చిన తర్వాత వారి ఆస్తులు ఏంటి అనేటువంటి మీరు అన్నట్టు ఈ బహుజన వర్గాలు అన్ని కూడా ఆలోచించిన తరుణంలో ఒక్కసారి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడికి ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇద్దాం అనేటువంటి ఆలోచన పెరిగిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంతేకాదు సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి 2004 వచ్చినప్పుడు ఆయన ఆస్తి 1,70,00,000. ఈ రోజు అత్యంత ధనికవంతమైన ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఉన్నాడు సార్. అలాగే 100,00,000 రూపాయలు ఆయన మీద వివిధ రకాలైన కేసులు ఉన్నాయి. ఈ రోజు అందరు చూస్తున్నారు సార్, సొంత బాబాయిని చంపేశారని ఆరోపణలు ఉన్నాయి, అలాగే చెల్లిని అమ్మని సరిగ్గా చూసుకోలేని అతను ఇతను మా నాయకుడు అన్న ఫీలింగ్ జనాల్లోకి వెళ్ళిపోతుంది ఈ రోజు. అలాగే ఈరోజు దళితులకైనా మేనమామ అని చెబుతున్నాడు సార్. డీజీపీగా సునీల్ కుమార్ గారికి ఎందుకు ఇవ్వలేదు? ఆయన దళితులకి మేనమామ అన్నప్పుడు ఒక డీజీపీగా సునీల్ కుమార్ అనే వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి ఆయనకి ఇవ్వచ్చుగా. ఈ రోజు డీజీపీగా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తికి అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చుగా. అంటే ఆయన ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకున్నారు, ఆ తర్వాత వదిలేశారు. రామకృష్ణరాజు గారి మీద ఆయన ఒక మిస్సైల్ లాగా ఆయన వదిలారు, ఆ తర్వాత ఇప్పుడు ఆయన్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఒకవేళ రేపు ప్రభుత్వాలు మారితే ఆయన పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం చేసుకో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతుంది అదే సార్. ఏంటంటే అందరినీ ఓటర్ లాగా చూస్తున్నారు, అన్ని సామాజిక వర్గాల్ని వాళ్ళకి లబ్ధి చెందేటట్టు ఏ విధంగా అయితే ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి ఉన్నత పదవులు ఇవ్వట్లా, మళ్ళీ మేనమామ అంటాడు, తమ్ముడు అంటాడు, అక్క అంటాడు.